సంగీత అభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. తెలుగు అక్షరాన్ని తెలుగు పదాన్ని ఎలా పలకాలి, ఎలా మనం పలుకుతున్నాము, ఎలా పలికితే ఒప్పు, ఎలా పలికితే తప్పు, ఈ విషయాన్ని ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు అక్షరాలు కొన్ని తీసుకుంటాను. ముఖ్యంగా పాడేటప్పుడు చాలామంది అనేక యాసలు రావడం ద్వారా తెలుగు పదాలని వేరేలాగా పలుకుతున్నారు, తెలుగు అక్షరాలని వేరేలాగా పలుకుతున్నారు. అవన్నీ ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం మాట్లాడేటప్పుడు మన భాషని ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. అది మీ వీలును బట్టి, మీ ప్రాంత యాసను బట్టి, మీ పదాలు ఎలా ఉంటే అలా మాట్లాడుకోండి. ముఖ్యంగా పాడేటప్పుడు, కొన్ని సాంప్రదాయ గీతాలు పాడేటప్పుడు కానీ, కొన్ని సినిమా పాటలు పాడేటప్పుడు కానీ భాష చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. మనమంతా తెలుగు వాళ్ళం. తెలుగులో ఉన్న పదాలు ఎలా పలకాలో తెలుసుకోండి. పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పదం ఎలా పలకాలో తెలుసుకోండి, అలా పలకండి. ఈ అక్షరాన్ని ఎలా పలకాలో తెలుసుకోండి, అలా పలకండి. ఫర్ ఎగ్జాంపుల్, మామా చంద మామా. ఈ పాటను చాలామంది మామా చంద మామా చందమామ అంటున్నారు. అది చందమామ, చందమామ కాదు. ఇలా చాలా అక్షరాలు మారిపోతూ వస్తున్నాయి. అలాగే నేను క్లాసెస్ నేర్పించేటప్పుడు కానీ, ఎక్కడైనా ప్రదర్శన చూసినప్పుడు కానీ, సరిగమపదనీసా ఇలా ఉన్నాయనుకోండి స్వరాలు. కొంతమంది ఎలా పాడుతున్నారు, సరిగమపదనీసా. ఈ సరి గమలో గా గేలాగా వినిపిస్తూ ఉంటుంది. అంటే యత్వం, యత్వం అంటే ఏకారం, పలకాల్సింది గా. సరిగేమ అంటారు, అది సరి గామ అనే పలకాలి. అలాగే చా, చందమామ అనుకోండి. అలాగే చూడండి, మనం రాసేటప్పుడు చదివాను అని రాస్తాం, చదివాను అని రాస్తాం. కానీ పాడేటప్పుడు చదివాను, గడిపాను, బ్రతికాను అనే పలకాలండి. పాటకి ఒక అందం ఉంటుంది. అలాగే ఆధారం అని ఉందనుకోండి, ఆధారం అంటున్నారు. దాకి ఉన్న ఒత్తుని వదిలేసి ఆధారం అంటున్నాం అనకూడదు, ఆధారం అనాలి. అలాగే మీకు ఇవాళ కొన్ని అక్షరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. జ్ఞా, ప, ప్ర, స, షే, ష, చ, నా, నా, లా, లా, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు జ్ఞా తీసుకోండి. జ్ఞా చాలామంది, జ్ఞానము అనే పదం ఉందనుకోండి, జ్ఞా అనేది అక్షరం, జ్ఞానము పదం. విజ్ఞానము, అజ్ఞానము, ప్రజ్ఞ, జ్ఞానేంద్రియాలు అనే బదులుగా ఇప్పుడు చాలామంది జ్ఞానము అంటున్నారు. జ్ఞాని జ్ఞా, జ్ఞా అంటున్నారు. నేను అనుకోవడం ఇంగ్లీష్లో జిఎన్ఏ అని రాయడం వల్ల జ్ఞా అని అంటున్నారేమో, అలా అనడానికి వీలు లేదండి. జ్ఞానము అనాలి. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, ప్రజ్ఞ, జ్ఞానేంద్రియాలు అనాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అక్కడ జ్ఞానానందమయం అనాలి. జ్ఞానానందమయం, చాలామంది ఈ శ్లోకాన్ని జ్ఞానానందమయం అంటారు. ఇది జ్ఞాన అనుకుంటారు, వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఇంగ్లీష్లో జిఎన్ఏ అని రాయడం వల్ల, లేకపోతే ఉచ్చరించడానికి ఉన్న ఇబ్బందుల వల్ల జ్ఞా జ్ఞా అంటారు. అది జ్ఞా, మిత్రులారా, జ్ఞా. అలాగే ఆధారం దాకి ఒత్తుంది, ఆధారం. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది జ్ఞా, జ్ఞా కాదు. ఆ తర్వాత చూడండి, పా, ప, బా, భ, మ. మనకి తెలుగు అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఉంటుంది. మనం ప చాలామంది ఫలితం ఉందనుకోండి, దాన్ని ఫలితం, ఫలితం అంటారు. అంటే ఎఫ్, ఇంగ్లీష్లో ఎఫ్ అక్షరాన్ని ఉపయోగిస్తారు. అది ఫలితం కాదు, ఫలితం, సత్ఫలితం, ఫలము. ఫలమీయవ స్వామి మాకు సత్ఫలమీయవ స్వామి అంటాం పాటలో.
అక్కడ ఫలము అనాలి, ఫలము ఒత్తు ప. అలాగే ప్ర, పాకి రావర్తిస్తే ప్ర అవుతుంది. అంటే ప్రతిభ, ప్రగతి. ప్రతిభ ఉందనుకోండి, దాన్ని ప్రతిభ ప్రగతి అంటున్నాం. అంటే ఏకారం ఇస్తున్నాను దానికి, దాన్ని ఎత్తవము అంటాం. ఏకారం ఇవ్వడానికి వీల్లేదు. ప్రణామం 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 అనాలి, అంతే తప్ప ప్రణామం ప్రణామం అనకూడదు. చాలా చోట్ల మనం ప్రే అనేది ఉపయోగిస్తూ ఉంటాం, అది ప్రా. మిత్రులారా జాగ్రత్తగా పరిశీలించుకోండి. అలాగే సా అనే అక్షరాన్ని కొంతమంది బాగా పలుకుతారు, కొంతమంది సా అనేది సానా షేనా అర్థం కాకుండా పలుకుతూ ఉంటారు. సంసారం సంసారం, అది ఏ సా? మామూలు సా. సంసారంలో సా అనే పలకాలి. ఇక్కడ సా షే ష ఈ మూడు కూడా శేషాలు, రెండు కూడా ఒకేలాగా పలికేస్తారు. నా పేరు శ్రీధర్, ఏదైనా ఒక సభకి వెళ్ళాను అనుకోండి, శ్రీధర్ గురూజీ వచ్చారు అంటారు. శ్రీధర్ గురూజీ అర్థం కాదు నాకు, శ్రీధర్ కాదు నాన్న, అది శ్రీధర్ అనాలి అని చెప్తూ ఉంటాను నేను. దాన్ని ఇంగ్లీష్లో ఎస్హెచ్ వాడడం వల్ల వచ్చిందో మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అది శ్రీధర్ అనకూడదు. ఇక్కడ చూడండి, శంకరా అంటారు. శంకరా, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో శంకరా అనడం చూస్తాం, వాళ్ళకి అది కరెక్ట్. మనకి శంకరా మనం శంకరా అనాలి, అలాగే సంసారము అనాలి. అలాగే షణ్ముఖ స్వామి ఉందనుకోండి, షణ్ముఖ స్వామి షణ్ముఖ స్వామి అనాలి. ఇలా మీరు నేర్చుకుంటూ ఉండండి. పాడేటప్పుడు ఎక్కడా కూడా మనం తప్పు పలకడానికి కానీ తప్పు పాడడానికి కానీ వీలు లేదు. నేనేం చెప్తూ ఉంటాను, పాటకి శృతి లయ భాష భావం ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం భాషకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను. అక్షరాలు పదాలు, అక్షరాలు కలిస్తే పదము, పదాలు కలిస్తే వాక్యము, వాక్యాలన్నీ కలిస్తే వ్యాసము. ఈ పద్ధతి ప్రకారం వెళుతున్నప్పుడు పాడుతున్న పాటలు, అసలు ముందు పాడిన గాయకుడు ఎలా పాడారు, అన్ని పదాలు కరెక్ట్గా పలికినప్పుడు పాడినప్పుడు నేను కూడా అలాగే పాడాలి అని మీలో ఉండాలి. ఎక్కువసార్లు వినండి అని చెప్తాను, వింటే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నా తీసుకుందాం. అణ అణా వేరు, నా వేరు. ఈ నా నా రెండు కూడా ఒకేలాగా మనం పలికేస్తున్నాం. ధనము గుణము, తేడా చూడండి. ధనము గుణము నా 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 పలకాలి. ధనము అన్నప్పుడు డబ్బు, గుణము అన్నప్పుడు మన క్వాలిటీ, మన స్వభావం ఎలాంటిదో చెప్పేది. గుణము ధనము ఆ రెండింటికి తేడా తెలుసుకుని గుణము అని వచ్చిందనుకోని పాటలో గుణము అనాలి. ధనం ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అన్నప్పుడు చూడండి, ధా దాకి ఒత్తుండాలి, ధర్మం అలా పలికి తీరాల్సిందే. ధనం ధనం అన్నప్పుడు కూడా దాకి ఒత్తుండాలి. నం మామూలు నా, అంటే చిన్న నా పెద్ద నా అని కొంతమంది అంటారు. ఎలా అన్నా సరే నా ముందు మనం రాసే నా, తాత దాదా నా, దాంట్లో ఉన్న నాని పలకాలి. ధనం గుణంలో మాత్రం అణ పలకాలి. గుణం ధనం ఆ డిఫరెన్స్ ఒకసారి చూడండి. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి, ఏమీ తప్పు లేదు, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా లా లా, ఈ రెండు చాలా మారిపోయాయి. పెళ్ళి అంటున్నాం మనం, పెళ్ళి. నీకు నాకు పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, పెళ్ళి అది. నీకు నాకు పెళ్ళంట అంటాం కాదండి, నీకు నాకు పెళ్ళంట సీతారాముల కళ్యాణము. దాన్ని ఎలా పలుకుతున్నాం మనం? సీతారాముల కళ్యాణం అంటున్నా, కళ్యాణం కాదు, కళ్యాణం కళ్యాణం కమనీయం అలా పాడాలి, కళ్యాణం. అలాగే ఒత్తులు ఇచ్చే చోట ఒత్తులు ఇవ్వాలి. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో తెలుసుకుని అలాగే పలకాలి. ఉచ్చారణ దోషం ఉండడానికి వీల్లేదు. దీర్ఘాక్షరం ఉందనుకోండి, రా రా ఉందనుకోండి, దాన్ని రా అనే పలకాలి. ఇప్పుడు చూడండి, కొన్ని చోట్ల మనం అనవసరంగా దీర్ఘాలు ఇస్తూ ఉంటాం. పది మందిలో పాట పాడినా
అది అంకితమెవరో ఒకరికే అని ఉందనుకోండి, కొంతమంది తెలియక పది మందిలో పాట పాడినా అనవసరమైన దీర్ఘాలు ఇస్తూ ఉంటాం. దీర్ఘం ఇచ్చిన తర్వాత అర్థం మారిపోతుంది మిత్రులారా. సీత ఉందనుకోండి, సీత అనే పలకాలి. సీత అని పలకడానికి వీల్లేదు, సీత అని పలకడానికి వీల్లేదు. శిరీష ఉందనుకోండి, శిరీష అని పలకాలి. శిరీష అని పలకడానికి వీల్లేదు. అక్షరాన్ని ఎలా పలకాలో నియమం ఉంది, తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని చెప్పే ప్రయత్నం చేశాను. నేను ముఖ్యంగా చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను, ఎంత వీలైతే అంత నా క్లాసెస్లో చెప్తాను. నా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కరెక్ట్గా పలుకుతున్నారు, పలికించేలాగా నేను వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నాను. అందుకని వాళ్ళందరూ కూడా చాలా బాగా పలుకుతున్నారు. మిత్రులారా, చాలామందికి తెలియక పలుకుతూ ఉంటారు, తెలిసి కాదండి, తెలియక, అదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి ఎప్పుడూ ఒకప్పుడు మన తప్పులన్నీ మనకు తెలిసినప్పుడు సరిచేసుకుని సరిదిద్దుకునే ముందుకు జీవితంలో వెళ్ళాలి. అలాగే నేను కూడా ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులన్నీ సరిచేసుకుని పెద్దలందరినీ అడిగి, అయ్యా ఈ పదాన్ని ఎలా పలకాలి, ఈ అక్షరాన్ని ఎలా పలకాలి, ఇవన్నీ తెలుసుకుని పాడుతున్నాను. ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా తెలుగు నేను ఇంత స్పష్టంగా మాట్లాడడానికి కానీ పాడడానికి కానీ కారణం ఇద్దరండి. ఒకరు, నేను చిన్నప్పుడు కోనసీమలో లూటుకూరు అనే ఒక గ్రామం ఉంది, లూటుకూరు హై స్కూల్లో ఆచార్యులు అనే ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడేవారు, చాలా బాగా నేర్పించారు, చాలా బాగా పలికించారు, చాలా బాగా ఉచ్చరించేలాగా చాలా శ్రద్ధ తీసుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే వారికి నేను ఈ సందర్భంగా పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉచ్చరణ విషయంలో, పలికే విషయంలో ఎలా పలకాలి అనేది నేను ఎక్కువ నేర్చుకున్నది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నన్ను ఈ విధంగా తీర్చిదిద్దింది వీళ్ళిద్దరూ. ఆ ఇద్దరికీ కూడా జీవితకాలం నేను రుణపడే ఉంటాను. అలాగే మీరు కూడా మీ తప్పులు తెలుసుకుని ఎక్కడ తప్పు పలుకుతున్నాము, ఎక్కడ ఎలా పలకాలో తెలుసుకుని ఆ తప్పును సరిచేసుకుని సంగీత జీవితంలో మీరు కూడా మున్ముందుకు సాగాలి అని నేను కోరుకుంటూ, మిత్రులారా, ఈవేళ కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అక్షరాన్ని ఎలా పలకాలి, ఆ అక్షర ఆధారంతో ఏర్పడ్డ పదాన్ని ఎలా పలకాలో చెప్పే ప్రయత్నం చేశాను. మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటూ మరొక శీర్షికతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని మాటిస్తూ, మన యూట్యూబ్ ఛానల్ సంగీతస్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.